అస్తవ్యస్త పరిపాలనలో ఏ స్థితికి దిగజారిందో మనందరికి బాగా తెలుసు. ఈ కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం ఏ గతికి దిగజారిందంటే అధికారంలో కాంగ్రెస్, అంధకారంలో ఆంధ్రప్రదేశ్, అధికారంలో కాంగ్రెస్, అవినీతిమయమైన ఆంధ్రప్రదేశ్, అధికారంలో కాంగ్రెస్, అధిక ధరల ఆంధ్రప్రదేశ్, మన విశాఖపేట, లేకపోతే తాగునీరు అందించడం కోసమని, పంపిణీ చేయడం కోసమని ఆనాడు అనేది వైద్యం ప్రాజెక్టు ప్రారంభించడం జరిగి ఇప్పటికే 3 సంవత్సరాలు అయినప్పటికీ 2 సార్లు కొటేషన్లు పెంచి ఇప్పటి వరకు జనం దావత తీర్చడానికి ఒక చుక్క నీరు కూడా లేదు. ఇవాళ ప్రాజెక్ట్ కోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బు పరిస్థితి అంటే ఇవాళ పన్నీరులో 3 రోజులు చదివిన పన్నీరు అయింది. అలాగే ఇవాళ మనం చూస్తున్నాం ఇక్కడ మామిడి